హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల ముందుగా నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తాయి. అయితే ఈరోజు మనము వీడియో సెకండ్ క్లాస్ నేర్చుకునే ముందు మీకు ఒక విషయం చెప్పాలండి. చాలామంది నాకు అడిగారు ఏంటంటే, ఈ మనము మొన్న ఫస్ట్ క్లాస్ నేర్చుకున్నాం కదా, దానికి సంబంధించి నేను మీకు ఆ రోజు జరీతో చూపించాను. ఈరోజు సిల్క్ థ్రెడ్ డబల్ థ్రెడ్ తీసుకొని ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మనము జరీ థ్రెడ్ అనేది మనము దాంతోనే మొత్తం యూజ్ చేయం కదా, అసలు మనం వాడేది సిల్క్ థ్రెడ్ అన్నమాట. సిల్క్ థ్రెడ్ ఒకసారి యూజ్ చేయండి, అది డబల్ థ్రెడ్ తీసుకోండి. చూడండి, ఇలా మనకు నీట్గా వచ్చేలాగా చూసుకోండి. మనకు నీడిల్ అనేది బాగా పైకి లిఫ్ట్ చేయొద్దు అన్నమాట. చాలామందికి అదే డౌటు, అసలు ఎలా కుడుతున్నారంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా మనము లిఫ్ట్ ఎక్కువ చేయకుండా నీడిల్ని కుడితేనే ఇలా వస్తుంది. కొంతమంది ఇప్పుడు తెలియక ఏం చేస్తున్నారంటే, చూడండి నేను మీకు ఇప్పుడు జరీతోని ఇలా ఇలా టోటల్గా ఇలా లిఫ్ట్ చేస్తున్నారు. ఇట్లా చూడండి, ఇలా మీరు మొత్తంగా లిఫ్ట్ చేసి ఇలా స్టిచ్ చేస్తే మీకు అది గొలుసు కుట్ట అనేది రాదండి. కుట్ట అనేది మొత్తం షేప్ అనేది పోతుందన్నమాట. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి, మీరు ఇలా మాత్రం చేస్తే మీకు అసలు రాదు. మీకు ఏంటంటే, ఒకవేళ దీంతో అర్థం కాకపోతే నేను కావాలంటే మళ్ళీ సిల్క్ థ్రెడ్తో కూడా నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ చూస్తే నీట్గా ఫినిషింగ్ ఉంది. దీని పక్కనే నేను ఒక రెండు మూడు స్టిచ్చింగ్స్ అనేది వేసి చూపిస్తాను. ముందు ఒకసారి దీనికి దానికి డిఫరెంట్ చూడండి. నేను మొన్న మీకు సిల్క్ థ్రెడ్ అది జరీతో చూపించాను కదా, చూడండి ఇది నీట్గా ఎలా పడుకొని ఉందో, అది చూడండి ఎలా లేచినట్టు, అంత ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు, అసలు గొలుసు కుట్టులాగా అనిపించదు అన్నమాట. కొంచెం ఎక్కువ తక్కువగా వస్తుంది గొలుసు కుట్టు అనేది. మీకు సిల్క్ థ్రెడ్తో ట్రై చేసినా కానీ ఇంతే అండి. మీరు డబల్ థ్రెడ్ వాడతారు కాబట్టి మీకు రాకపోయినా సరే, మీరు నీడిల్ అనేది బాగా ఎత్తుకి లిఫ్ట్ చేయొద్దు. ఇప్పుడు నేను మీకు మీరు చేసే మిస్టేక్ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను. చూడండి, అలా మాత్రం అస్సలు చేయొద్దండి. చూడండి, ఇలా పైకి బాగా లిఫ్ట్ చేస్తారన్నమాట. మీరు ఇలా బాగా పైకి లిఫ్ట్ చేస్తే మీకు అసలు స్టిచ్చింగ్ అనేది రాదండి. మీకు కనిపించడానికి కూడా నేను బాగా పత్లా ఉన్న క్లాత్ తీసుకున్నాను. చూడండి, నేను కింద నుంచి నా హ్యాండ్ కూడా మీకు ఈజీగా కనబడుతుంది. అది మీరు మెల్లగైనా సరే అండి, తొందర ఏం లేదు, మెల్లగైనా సరే ఇలా మాత్రం అస్సలు చేయొద్దండి. ఒకసారి చూడండి, ఇలా అస్సలు పైకి ఇలా లిఫ్ట్ చేయొద్దు, నేను అదే మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను. మెల్లగైనా పర్వాలేదు, నిదానంగా నేర్చుకోండి. ఇలా కుడితే మాత్రము మీకు అసలు రాదండి. చూడండి, అది మీకు ఎలా పైకి లేచినట్టు కనబడుతుందో చూడండి, డిఫరెంట్ అనేది మీకే అర్థమైపోతుంది. ఫస్ట్ నేను కుట్టిందేమో ఎంత నీట్గా పడుకొని ఉంది, ఈ నెక్స్ట్ మీరు చేసే మిస్టేక్ అది స్టిచ్చింగ్ చేసి చూపించాను చూడండి, తేడా అనేది మీకే అర్థమవుతుంది. ఇలా మాత్రం చేయొద్దు. చూడండి, ఇప్పుడు నేను అసలు ఎలా కుట్టాలి, ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇలా నీట్గా నీడిల్ అనేది ఎక్కువగా లిఫ్ట్ చేయొద్దు పైన కనమాట. ఇలా నీట్గా దగ్గర దగ్గరగా ఇలా తక్కువతో కుడితే మనకి ఈజీగా వస్తుంది. మీకు ఈజీగా అర్థం కావడానికి పత్లా క్లాత్ తీసుకున్నాను కాబట్టి కింద నుంచి నా హ్యాండ్ ఎలా దానికి జాయింట్ చేస్తుందో చూడండి. నెక్స్ట్ ఈరోజు మన సెకండ్ క్లాస్ ఏంటంటే, ఇదన్నమాట ఒక స్క్వేర్ షేప్ తీసుకోండి, రెక్టాంగిల్ తీసుకోండి. రెక్టాంగిల్ తీసుకున్న తర్వాత మీకు ఎంత వీలైతే అంత అండి క్రాస్ అనేది తీసుకోండి. ఎంత వీలైతే అంత క్రాస్ అనేది ఇలా మీరు క్రాస్ చేసి స్టిచ్చింగ్ చేయండి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, అక్కడ వచ్చి చిన్న కుట్టు వేసి మళ్ళీ ఇంకో కుట్టు అక్కడ పక్కనే మళ్ళీ పైనకు తీసుకెళ్ళి మళ్ళీ ఒక చిన్న కుట్టు వేసి మళ్ళీ దాని పక్కనే ఇంకోటి అన్నమాట. ఇలా ఎంత వీలైతే అంత మనకి క్రాస్ కట్టింగ్ క్రాస్ కుట్టు అనేది వేయాలి. ఇది మీకు సిల్క్ థ్రెడ్తో చూపిస్తున్నాను కదా, మళ్ళీ ఒకసారి మీకు జరీ థ్రెడ్తో కూడా చూపిస్తాను. జరీ అయితే మీకు నీట్గా అనిపించదండి, అందుకే నేను సిల్క్ థ్రెడ్తో మీకు చూపించాను. జరీ కూడా నేను మీకు చూపిస్తాను.
చూడండి జరీ థ్రెడ్ అనేది మనం తీసుకుంటాం కదా నేను అది ఒక లైన్ లాగా తీసుకొని స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి క్రాస్ ఎంత వీలైతే అంత క్రాస్ మీరు ఎంత క్రాస్ తీసుకుంటే మీకు అంత నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా వేయాలండి దూరంగా వెళ్ళొద్దు స్టిచ్ అనేది మనకు గ్యాప్ అనేది కనిపించకూడదు అన్నమాట మరి ఇలాగే నీట్ గా ఫినిషింగ్ అనేది చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మందికి యూస్ అవుతుందండి వాళ్ళకు కూడా షేర్ చేయండి మీరు జరీ తోన్ వేస్తే ఇలా వస్తుంది మీరు సిల్క్ థ్రెడ్ తోన్ వేస్తే ఇందాక నేను మీకు చూపించాను కదా ఇలా వస్తుందన్నమాట క్రాస్ ఎంత వీలైతే అంత తీసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ మీకు నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేయండి